ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మాట్లాడుతూ ఏదైతే జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ తో భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవమయ్యాయి. కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ యొక్క 5 సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఏదైతే నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది. ఏదైతే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రభంజనంలా జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో పాలకులనేవాళ్ళు యజమానులు కాదు, పాలకులనేవాళ్ళు సేవకులు మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు ఒక ముస్సోలిని ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలనని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడు దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పుని కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు, పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు, డోక్రా మహిళలు, ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ అంటే ఏదైతే 99% మేనిఫెస్టోని నేను అమలు చేశాను ప్రజలు ఓట్లేసేటువంటి విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అర్థం పట్టినటువంటి విషయం అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో తన చేతకానితనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే 99% మేనిఫెస్టోను అమలు చేశానని పదే పదే అబద్ధాన్ని చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి ఏదైతే నువ్వు ఆ రోజు 2019కి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏం చేసావు, దాని మీద మేము తీర్పిచ్చాం. ఆ రోజు 25 మంది ఎంపీలు ఉండి నేను కేంద్రం మెడల ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు, మరి 22+ మళ్ళీ రాజ్యసభ 31 మంది ఎంపీలుంటే మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని చెప్పావు, మరి వేల వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ అన్నావు, మెగా డిఎస్సీ అన్నావు, 5 సంవత్సరాల్లో మరి ఎక్కడా అని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నావు, 5 జనవరిలైనా ఎక్కడా అని చెప్పి ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో పోలవరం 2020 జూన్కి అన్నావు,
మళ్ళీ 2021 ఆగస్టు అని చెప్పావు, మళ్ళీ 2022 డిసెంబర్కి పూర్తి చేస్తానని చెప్పావు. మరి పోలవరాన్ని ఎట్లా ముంచేశావు? ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తూ ఉన్న 30,000 ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఆ రోజు అసెంబ్లీలో చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అని చెప్పి, ఏ 3 ముక్కలైనా 1 ముక్కలైనా 1 ఇటుకు కూడా పెట్టలేనటువంటి నీ అసమర్థతకి నిన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజావేదికను కూల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి 138 సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేసావో దాని మీద నీకు ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్సీ బీసీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అయితే నువ్వు దారి మళ్లించావో వాటి మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. పేదవాడు 5 రూపాయలకి పట్టెడు అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు, అది ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక చంద్రన్న పెళ్లి కానుక, ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఒక చంద్రన్న బీమా, మరి వాటిని రద్దు చేసావు, అందుకే ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకను కూడా నువ్వు ఇలా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అధికారంలోకి వచ్చాక మద్యాన్నే వనరుగా మార్చుకుని ఆ బ్రాందీ షాపుల్నే నువ్వు సొంతం చేసుకుని, ఆ బ్రాందీ షాపుల్లో సైతం నువ్వు సొంతంగా నీ సొంత బ్రాండ్లను తయారు చేసుకుని కల్తీ మద్యం నాసిరకం మద్యం ఇచ్చి ఈవేళ వాళ్ళ జేబులు కొట్టేయడమే కాదు వాళ్ళ ప్రాణాలను ఏవైతే కొల్లగొట్టావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి గనులు ఏవైతే ఉన్నాయో, మైండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజల సంపద ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా అయితే నువ్వు లూటీ చేసావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడవలసినటువంటి మరి విలువైనటువంటి భూములు, ఆఖరికి కలెక్టర్ ఆఫీసులు, పార్కులు వంటి సైతం నువ్వు తాకట్టు పెట్టుకుని నీ అనుసూయులకు వేలంపాట పెట్టుకుని నీ యొక్క అనుసూయులకు అమ్ముకుని విలువైనటువంటి భూములు కూడా ఏదైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కొట్టేశావో మరి ఇవన్నీ చాలా ఉన్నట్టుగా, అంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఇసుక, లిక్కరు, మైన్స్, ఏదైతే విలువైనటువంటి భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టేసి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కొల్లగొట్టడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ ఉండవు అనేటువంటి ఆలోచనతో వ్యక్తుల ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలని ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జూన్ నెలలోనూ ఒక రివ్యూ పెడతావు, వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తామని, కానీ 5 సంవత్సరాల్లో 5 వర్షాకాలైనా గుంతలు కూడా పూడ్చలేనిటువంటి నీ రోడ్ల పరిస్థితికి ప్రజలిచ్చినటువంటి తీర్పు. నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం నీకు ఎట్లానూ చేత కాదు, కనీసం ఆ కరెంటు ఛార్జీలు కూడా పెంచకుండా పరిపాలన నీకు సాధ్యం కాలేదు. నీ యొక్క 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈవేళ పేదలు మధ్యతరగతి వర్గాల ఏదైతే నడ్డి విరగొట్టావో దాని మీద నీకు ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళను కదిలించినా పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ ఇట్లా పెను భారం ఏదైతే ఆ యొక్క ఇంటి మీద నువ్వు పెంచావో ఈవేళ దాని మీద ఈవేళ ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ జనాభాలో సగం, సమాజంలో సగం ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో వాళ్ళకి 34% రిజర్వేషన్ ఇస్తే మరి ఎన్టీ రామారావు గారి తర్వాత మరి విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఎవరైతే రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ యొక్క ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 34% బీసీ రిజర్వేషన్ అట్లానే కాపాడగలిగారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% బీసీ రిజర్వేషన్ 24% కోత కోయడంతో మొన్న స్థానిక సంస్థలో 16,000 పోస్టులు ఏదైతే బీసీలు నష్టపోయారో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ దళితులు నీకు 151 సీట్లు ఇవ్వడంలో కానీ, 50% ఓట్లు ఇవ్వడంలో కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో
అటువంటి దళితులు నీ యొక్క ఐదేళ్ల పాలనలో హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలకు గురైన కనీసం నువ్వు నోరు విప్పి మాట్లాడనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దళిత బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి నీ వైసీపీ ఎమ్మెల్సీతో నువ్వు ఏదైతే చట్టపట్టాలు వేసుకుని వాళ్ళకి అభినందనలు సత్కారాలు ఏదైతే చేస్తూ ఉన్నావో, మరి అవన్నీ కూడా ఏదైతే దళితుల ఆత్మ గౌరవాన్ని మరి ఏదైతే దెబ్బతీసావో, ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలు ఏదైతే రద్దు చేశావో, దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిన్న